ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిత్యం ప్రజల కోసం మా బ్యాంక్ పనిచేస్తుందని యానం కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ సురేష్ అన్నారు. తాళరేవుకు సంబంధించిన కొంతమంది రైతులు నగదు బదిలీలో అవకతవకలు జరిగాయన్న వార్తను ఆయన ఖండించారు. కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి యానంలో మనం ఉండడం జరిగింది. మరి యానం కరూరు వైశ్య బ్యాంక్లో ఇప్పుడు మనం ఉన్నాము. మనతో పాటు యానం కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ సంతోష్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఏదైతే ఆరోపణ వచ్చిందో, తాళరేవు గ్రామం ప్రజలు ఇక్కడ ప్రభుత్వం వారి భూమి నమ్మి ప్రభుత్వం అమౌంట్ ఈ బ్యాంకులో పడినట్టు మన సమాచారం ఉంది. కానీ మనతో పాటు బ్యాంక్ మేనేజర్ సంతోష్ కుమార్, మా బ్యాంక్ చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది, ఎటువంటి అవినీతికి పాల్పడలేదని చెప్పి చాలా ఘంటస్పదంగా చెబుతున్నారు. అసలు ఈ అకౌంట్స్ ఎవరివి, ఎటువంటి అమౌంట్స్ పడ్డాయి, ఎంత అమౌంట్స్ పడింది అనే విషయంపై స్పష్టంగా నేరుగా మేనేజర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 90 న్యూస్ తరపు నుంచి మీకు మీ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సార్ ఈ రెండు మూడు రోజుల నుంచి కొన్ని ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి సార్. ముఖ్యంగా తాళరేవు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక భూములు ఏదైతే అమ్మిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. మీ బ్యాంకులోనే వాళ్ళు ఓపెన్ చేశారు, ఏం జరిగింది, అసలు ఎంతవరకు అమౌంట్ పడ్డా, అసలు ఏం జరుగుతుంది సార్? మా బ్యాంక్ పరంగా అయితే 100% ట్రాన్స్పరెన్సీ సార్. వాళ్ళు ఏవైతే అకౌంట్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే అడిగారు వాళ్ళకి మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగడానికి అవకాశమే లేదు సార్. సార్ ఇప్పుడు ఈ ఎంతమందికి అకౌంట్స్ మీద ఈ ఉన్నాయి సార్, ఈ భూములు ఎలాగ అమ్మిన వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని బ్యాంకులు ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరూరు వైశ్య బ్యాంక్ ఉండగా, యానం వచ్చి మీ బ్యాంకులో చేసుకోవడానికి కారణం ఏంటంటారు సార్? ఇక్కడ తాళరేవు అనేది చాలా నియర్ ప్లేసెస్ సార్. ప్లస్ కరూరు వైశ్య బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ది సర్వీస్ ఇండస్ట్రీలో, సర్వీస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో సర్వీస్ చేసే బ్యాంకుల్లో ఫస్ట్గా ఉంటుంది. సో ఆబ్వియస్లీ కస్టమర్స్ అనేది ఫాస్ట్ సర్వీస్ కోరుకుంటున్నారు ఈ రోజుల్లో, అందుకని మన బ్యాంకు ప్రిఫర్ చేశారు వాళ్ళు. మేము అన్నీ కూడా పక్కా కేవైసీ నార్మ్స్ తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, అలాగే పేమెంట్స్ దగ్గర కూడా అన్నీ కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారమే చేస్తాం తప్ప ఇందులో ఎటువంటి డీవియేషన్స్ జరగడానికి ఆస్కారమే లేదు. సార్ ఎవరెవరి అకౌంట్స్ ఇక్కడ ఉన్నాయి సార్? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా భూములు ఎవరైతే అమ్మారో డబ్బులు వచ్చినాయి, పేర్లు ఎవరైనా ఉన్నాయి సార్? పేర్లు చెప్పండి. అంటే అలానే ఒకళ్ళిద్దరు అని మనం చెప్పలేము. ఈ ఇష్యూలో పర్టికులర్గా మీకు ఏదైతే ఇష్యూ వచ్చామో ఆ ఇష్యూలో ఎంతమంది ఇప్పుడు దాకా ఎంతమంది మీకేమైనా లిస్ట్ పెట్టున్నారు కదా, ఆ లిస్టులో పేర్లు చెప్పండి సార్. లేదు అంటే మార్నింగ్ వచ్చి వాళ్ళ ఇద్దరు ముగ్గురు అడిగారు, దట్ ఏంటంటే వాళ్ళ పేర్లు చెప్పండి సార్. వెంకట్రావు గారు అని చెప్పేసి, అచ్చాయమ్మ గారు అని చెప్పేసి వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇలా ప్రొవైడ్ చేయమన్నారు, స్టేట్మెంట్స్ అనేది మేము ఇచ్చాము. నేరుగా ప్రజలు చెప్తున్నారు సార్, మాకు మధ్యలో ఇబ్బంది ఉంది, ఇది ఖచ్చితంగా మాకు డిస్ప్యూట్ వచ్చింది, మాకు ఎలిగేషన్స్ ఉన్నాయి, కొంతమంది డౌట్ ఉన్నాయి చెప్తున్నారు. మరి అసలు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏమైనా అడుగుతున్నారంటే మీరు అడుగుతారు కదా సార్ ఖచ్చితంగా, మేనేజర్గా ఎందుకు మీరు అడుగుతున్నారు అడుగుతారు కదా సార్? ఇప్పుడు బేసికల్గా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాలనుకోండి సార్, వాడు ఏ స్టేట్మెంట్ అడుగుతాం, ఏ స్టేట్మెంట్ అడిగినప్పుడు వాడు ఖచ్చితంగా రీజన్ అడుగుతాడు. అలా మీరు వాళ్ళకి ఏం రీజన్ అడిగారు సార్ మీరు? ఇప్పుడు జనరల్గా అకౌంట్ స్టేట్మెంట్స్ అనేది ఒక కామన్ థింగ్ సార్ బ్యాంకులో అనేది. వాళ్ళ అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, రిటర్న్స్ ఫైలింగ్ చేసుకోవడానికి అవ్వచ్చు, లేదా ఆబ్వియస్లీ వేరే లోన్స్కి ఏదైనా వాళ్ళకి స్టేట్మెంట్స్ క్వశ్చన్ ఉంటుంది కదా సార్ వాళ్ళకి, ఎందుకు అడుగుతున్నారు క్వశ్చన్ ఉంటుంది కదా సార్ వాళ్ళకి, దానికి సంబంధించి చెప్పారు వాళ్ళకి మీరు? లేదు వాళ్ళకి అడిగింది మేము ప్రొవైడ్ చేస్తాం. కస్టమర్స్ వచ్చి మాకు ఇలాగ సమ్ మిస్అప్రోప్రియేషన్ జరిగినట్టు అనిపించింది, అదే చెప్పండి. సో దానికి మాకు స్టేట్మెంట్స్ కన్ఫర్మేషన్ కోసం అడిగారు. అంటే మిస్అప్రోప్రియేషన్ జరిగినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు? ఎవరు వాళ్ళు? బాధితులు మాకు జరిగిందని వాళ్ళు భావించారు వాళ్ళు అనుకున్నారు. ఓకే, అంటే ఎక్కడ జరిగింది చెప్పారు మిస్ ఆపరేషన్? అది మనకు తెలుసు. సో మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్? మా బ్యాంకు పరంగా 100% ట్రాన్స్పరెన్సీ సార్. సార్ ఓకే, ఎంతెంత అమౌంట్లు వీళ్ళకి పడ్డాయి మీ అకౌంట్? మీరు చూసారు కదా, మాకే చూపించడానికి మీ రూల్స్ ఒప్పుకో, మీరు చూసారు కదా ఎంతెంత పడ్డాయి అమౌంట్స్? అరౌండ్ అంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారం సార్, వాళ్ళ స్థలాలు ఉన్న వాల్యూని బట్టి గవర్నమెంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది అరౌండ్ 30 lakhs. ఎంత పడింది? 26 lakhs పడిందా, 23 lakhs పడింది? అంటే వాళ్ళ సైట్ని బట్టి. ఓకే, వాళ్ళ సైట్ని బట్టి గవర్నమెంట్ అక్కడ ఇచ్చిన రేట్ని బట్టి వాళ్ళకి ఆ అమౌంట్లు పడ్డాయి. 55 lakhs వరకు పడిందా సార్? పని దాకా ఉన్నాయి ఈ లిస్టులో. అది ఇంకా మా దగ్గర చూస్తారు కదా, మీరు అకౌంట్స్ చూస్తారు కదా, అందులో మీకు అనిపించలేదా? లేదు. ఓకే సార్, మరి ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది దీని మీద ఒక ఎలిగేషన్ అయితే వచ్చింది, ఒక ఆరోపణ జరుగుతుంది, ఒక మధ్యలో ఇంటర్పర్సన్ ఒకటి వచ్చి దీన్ని మొత్తం కరప్ట్ చేశారు, దానికి మీరు ఏమైనా సమాధానం చెప్పగలరు లేదా? మా బ్యాంక్ పరంగా అయితే ఏముండదు సార్, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓన్లీ కస్టమర్తో జరిగే ట్రాన్సాక్షన్ తప్ప మీడియేటర్ అన్నది ఆస్కారం. వీళ్ళకి ఎవరైతే ఈ మీరు ఏదైతే చెప్పారో, సత్యనారాయణ గారు, వెంకట్రావు గారు, అచ్చాయమ్మ గారు సార్, వీళ్ళకి మన బ్యాంకులో ఎప్పుడు ఎక్కడ ఉంది సార్? వాళ్ళు ఇంచుమించుగా ఓపెన్ చేసుకున్నారు సార్. 1 year నుంచి ఉందా, 6 months నుంచి ఉందా, 3 months నుంచి ఉందా? అంతకు ముందర ఒక 2 months ముందు నుంచి ఎప్పుడో ఓపెన్ చేసి. 2 months ముందే జరిగింది తప్ప అంత ముందు లేదు. అవును.
సో అంతకుముందు ఆల్రెడీ వీళ్ళకి వేరే అకౌంట్స్ ఉన్నప్పటికీ కరూర్ వైశ్య బ్యాంకులో మాత్రం అకౌంట్స్ లేవు. సో పర్టికులర్గా ఒక వ్యక్తి ద్వారా వచ్చి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయడం తప్ప ముందు మాత్రం లేదు. పర్టికులర్గా ఒక వ్యక్తి ద్వారా అదేం కాదు. మరి ఇక్కడ చూస్ చేసుకున్నారు మీ సమాధానం కదా సార్. మన కరూర్ వైశ్య బ్యాంక్ అనేది సర్వీస్ పరంగా ఇదే కరూర్ వైశ్య బ్యాంక్ ఆంధ్రలో కూడా ఉంది కదా. ఉంది. మరి ఇక్కడ దగ్గర రావడం గల కారణం తాళరేవు అనేది దగ్గర సార్ నియర్ ప్లేస్. ఓకే. మనకి చుట్టుపక్కల తాళరేవు అనేది నియర్ ప్లేస్ యానంకి. ఓకే. సో అంత ట్రాన్స్పరెంట్ ఉందంటారు. 100% ట్రాన్స్పరెన్సీ. థ్యాంక్ యూ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేనేజర్ గారు ఎటువంటి అవినీతికి బ్యాంక్ పాల్పడదు, ఎందుకంటే బ్యాంక్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఎవరైతే కొన్ని పేర్లు చెప్పారో వాళ్ళకి 2 నెలల ముందు నుంచి ఇందులో అకౌంట్స్ ఉన్నాయి, తాళరేవు దగ్గరగా యానం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి చేసుకున్నారని చెప్పి ఆయన అంటున్నారు. మరి చూద్దాం దీనిపైన ఖచ్చితంగా మరి పై అధికారులు అడిగే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ ఈశ్వర్స్తో సాగర్, 19 న్యూస్, యానం.